సో ఇప్పుడు వచ్చిన తర్వాత నేను ఎలా ఇంట్లో ఉంటాను చేస్తాను అనేది నేను మీతో బ్లాగ్ షేర్ చేసుకుంటాను డెఫినెట్ గా అయితే మా ఏమంటారు మా లాస్ అయితే లేదన్నమాట మా సిస్టర్ వాళ్ళ ఇంటికి పంపించాను లీవ్స్ కాబట్టి మా అమ్మాయి కూడా విలేజ్ వెళ్ళున్నారు ఇంకా ఇంట్లో ఉంటే ఇంకా తను ఎలా పడితే అలా ఉంటుంది సేఫ్ లేదని చెప్పి పంపించేసాను అనమాట సో బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి ఓకే లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫ్రిడ్జ్లో ఏమున్నాయి ఇదేదో ఇదేంటిదో మీకు తెలుసా ఇది జపాన్ యాపిల్ అనమాట తెలిసిన వాళ్ళైతే కమెంట్ చేయండి ఓకే చూసారు కదా ఆఫీస్ వెళ్ళే ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఫ్రిడ్జ్ అయితే ఇలా ఉంటుంది సో ఇవి యాపిల్స్ ఓకే ఇది తులిసి అంత టైం లేదు మాడబిడ్డతో తులిచి పిద్దాం ఇప్పుడు చేయడానికి జస్ట్ చిటికలు అయిపోవాలన్నమాట ఆ కర్రీ చేయాలి ఒక 3 వేసేసి బీన్స్ చేసేద్దాము బీన్స్ అండ్ టమాటో కర్రీ ఓకే రైస్ పెట్టేశాను ఇప్పుడైతే డ్రెస్ చేంజ్ చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా నేను అన్ని సెట్ చేసి పెట్టుకుంటే మా ఆడబిడ్డ అన్నీ కలగలిపి పెట్టేస్తుంది అనమాట నాకు ఆఫీస్కి కూడా అసలు డ్రెస్సెసే దొరకవు సో ఏం చేయాలి ఇంకా ఏది కనిపిస్తే అది తీసుకుంటాను అనమాట ఆఫీస్కి కూడా సో అది నేను ఫ్రెష్ అప్ అయ్యేసి నేను ఏం కర్రీ చేస్తాను అనేది చూపిస్తాను ఓకే హలో అందరికీ ఏంటి వెజిటేబుల్స్ కట్ చేసుకో కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా యాక్చువల్గా ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత రైస్ పెట్టేసి మిల్క్ ఇక్కడ పెట్టేసుకున్నాను ఇప్పుడైతే టైం 9:00 అవుతుంది అనమాట 9:00 ఇప్పుడు నేను వెజిటేబుల్స్ కట్ చేస్తున్నాను యాక్చువల్లీ క్యాప్సికమ్ టమాటో చేద్దామనేసి కట్ చేస్తున్నాను ఇక్కడ సో ఇదనమాట ఇప్పుడైతే డిన్నర్ ప్రిపేర్ చేసేసుకొని నేను మా ఆడబిడ్డ అండ్ అలాగే మా హస్బెండ్ గారు తినాలన్నమాట సో రైస్ అయితే అయిపోయింది మిల్క్ బాయిల్ అవుతున్నాయి వెజిటేబుల్స్ అయితే కట్ చేసి కర్రీ చేసేస్తాను ఓకే హోప్ మీ అందరికీ కూడా మన బ్లాగ్స్ అయితే నచ్చుతున్నాయి అనుకుంటున్నాను నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా ఫ్రెండ్స్ ఒక లైక్ ఇచ్చేసేయండి నాకు చాలా బూస్టప్గా ఉంటుంది అండ్ అలాగే మన వీడియోస్ని షేర్ చేయండి ఓకే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అండ్ అలాగే మీరు కూడా ఇప్పటివరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి చూడండి బ్లాగ్ కంటిన్యూ అవుతుంది డైలీ చిన్న మినీలాగన్నా పెట్టడానికి ట్రై చేద్దాం అనుకుంటాను కానీ ఒక డే ఉన్నట్టు ఒక డే ఉండదన్నమాట అంటే ఈరోజు యాక్టివ్గా ఉన్నానంటే రేపు యాక్టివ్గా లేకపోవచ్చు స్ట్రెస్ అయిపోతుంది వర్క్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం ఏమంటారు మైండ్ అప్సెట్ ఉంటుంది కొన్ని టైంలో అలాంటప్పుడు నాకు ఇంకా వీడియోస్ చేయబుద్ది కాదనమాట యా క్యాప్సికమ్ అయితే కట్ చేసేసాను ఇప్పుడైతే కర్రీ చేసేస్తాను జస్ట్ మేము ముగ్గురమే కాబట్టి కొంచెం ఒక 4 క్యాప్సికమ్ అయితే తీసుకున్నాను ఇందులో చేయాలి అన్నీ తోమడానికి ఉన్నాయన్నమాట బాండ్లీ కోసం వెతుకుతున్నాను దొరకట్లేదు Yes, I got it. సో ఇందులో చేసేద్దాం చూపిస్తాను కంటిన్యూ అవుతుంది చూడండి ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం టర్మరిక్ వేసేసి మనం మంచిగా కుక్ చేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాతకి మనం క్యాప్సికమ్ వేసుకోవాలి క్యాప్సికమ్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా స్మూత్ అయ్యే వరకు వాటిని ఫ్రై చేయాలి ఆ తర్వాతకి మిడిల్లో స్పేస్ చేసుకొని టమాటోస్ చిల్లీ పౌడర్ అండ్ అలాగే కొరియాండర్ పౌడర్ వేసేసి మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసుకోండి ఓకే కొన్ని వాటర్ పోసుకో వేయాలి అని అంటే స్మాల్ గ్లాస్లో కొన్ని వాటర్ వేసేసుకొని స్లిమ్లో పెట్టేసేయండి అంతే మనకి వితౌట్ మసాలా గార్లిక్ పేస్ట్ చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుందన్నమాట నైట్కి డిన్నర్ ఫినిష్ చేశానన్నమాట ఇంకా బిగ్ బాస్ స్టార్ట్ అయ్యేవరకు నేను ఇంకా కర్రీ అయిపోతే ఇంకా మేము బిగ్ బాస్ చూసుకుంటా డిన్నర్ చేసేస్తాము మిడిల్లో బ్రేక్స్ వచ్చినప్పుడల్లా వెళ్ళి ఏమంటారు విజిల్స్ అయితే క్లీన్ చేసేస్తాను చేసేసి ఇంకా ఇల్లు కూడా చిమ్మేస్తాను బిగ్ బాస్ అయితే లేపి బ్రేక్ టైంలో అన్ని ఆ పనులు ఈ పనులు చేసుకుంటూ ఉంటానన్నమాట ఆ విధంగా నా నైట్ రొటీన్ అయితే గడిచిపోతుంది సో Yeah, this is my blog. Continue out on the choose. This is my mini blog. Enjoy. If you like this video, please subscribe.